నమస్తే వెల్కమ్ టు యో టీవీ తెలంగాణలో అసెంబ్లీ పోలింగ్కు ఇంకా పదహారు రోజుల సమయం మాత్రమే ఉంది దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి నామినేషన్ స్వీకరణ గడువు ముగిసింది సరైన వివరాలు లేని నామినేషన్లను తిరస్కరించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్లో కేసీఆర్ పాటు కీలక నేతలు తీరిక లేకుండా నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలను చేస్తుంటే కాంగ్రెస్ అగ్రనేతలను దింపి రోడ్ షోలను చేస్తోంది బీజేపీలో మాత్రం చాలామంది నేతలు తమ తమ సెగ్మెంట్లో ప్రచారాలకు పరిమితమయ్యారు కానీ ఏకంగా ప్రధాని మోడీని తీసుకువచ్చి హామీలను ప్రకటిస్తున్నారు ప్రచార పర్వంలో నేతల మధ్య మాటలు తూటాలు రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూల గాలి వీస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి ఇదే క్రమంలో బిఆర్ఎస్ గ్రాఫ్ కాస్త తగ్గిందని చెబుతున్నాయి ఈ క్రమంలో వెలువడిన తాజా సర్వే రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇది ఒక అరుదైన సర్వే అని చెప్పాలి ఈసారి నిరుద్యోగులు సర్వే చేశారు స్కెడ్యూల్ విడుదలైన తర్వాత నాటి నుంచి నామి మినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఈ సర్వే నిర్వహించారు వాటి ఫలితాలను సోమవారం విడుదల చేశారు ఇందులో సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి నిరుద్యోగుల సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని నిర్ధారణ అయింది బీఆర్ఎస్ గద్దె దిగక తప్పదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి ఈ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై రెండు స్థానాల్లో విజయం సాధిస్తుంది అధికార బీఆర్ఎస్ కు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి సీట్లు వస్తాయని అంచనా వేసింది బిజెపి మూడు నుంచి ఐదు స్థానాలు ఎంఐఎం ఐదు నుంచి ఏడు స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది రాష్ట్రంలో యువత నిరుద్యోగులు గులాబీ సర్కార్పై చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు పదేళ్లలో ఖాళీలు భర్తీ చేయకపోవడం ఉద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై రగిలిపోతున్నారు మరోవైపు ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రశ్న పత్రాల లీకేజీ తెలంగాణలో కామన్ అయ్యింది నేతలు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని నిరుద్యోగులు భావిస్తున్నారు ఈ తరుణంలో ఈసారి నిరుద్యోగులు కూడా సర్కార్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు రైతు బంధుకు ఆశపడితే మీ పిల్లలు ఆగమైతారని అవగాహన కల్పిస్తున్నారు పిల్లలకు ఉద్యోగం వస్తే నెలకు ముప్పై వేల రూపాయల జీతం వస్తుందని మూడు వేల పింఛన్కు ఆశపడి బీఆర్ఎస్కు ఓటు వేయద్దని కోరుతున్నారు ఈ తరుణంలో నిరుద్యోగులు నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలు వారికి అనుకూలంగా రావడం గమనార్హం